నమస్తే రమ్మగారు నమస్తే జయ రమగారు మనము వినాయకుడిని ప్రకృతి దేవుడు అంటాం కదండి ప్రకృతితో మమేకమై ఆయన పూజ సాగుతుంది పత్రి పెడతాము తర్వాత గరిక పెడతాము దీని బట్టే అర్థమవుతుంది కదా తర్వాత పువ్వులు పళ్ళు కొత్త కొత్త పళ్ళు వస్తాయి ఈ సీజన్గా వచ్చే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం పాల కట్టి ఆయన పూజిస్తూ ఉంటాం కదా ఎందుకు ఈ పేరు వచ్చింది ప్రకృతికి ఆయనకి ఉన్న సంబంధం ఏంటండి వినాయక స్వరూపమే ప్రకృతి స్వరూపం కాబట్టి పార్వతీదేవి వినాయకుడిని తయారు చేసింది కదా అవును కదా ఏం చేసింది ఆవిడ నలుగు పిండితోటి పిండి వంటి నలుగు పెట్టుకుని ఆ పిండి కలిపి నలుగు పెట్టుకోవటం కోసం పిండి కలుపుకొని దాంతో బొమ్మం చేసి ప్రాణం పోసింది మనం కూడా ఏం చేస్తాం ఏటా మనకు అవకాశం ఉన్న మట్టితోటి బొమ్మం చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజించుకుంటాం అదే విధానం కదా మనం చేసేది కూడా అవేవో కొనుకోవద్దు మట్టితో కొనుక్కోండి మట్టిది కొనని తెచ్చుకోండి మట్టిది చేసుకోండి ఇంట్లోనే చేసుకోండి అని ఎందుకు చెప్తున్నా ఆవిడేం చేసిందో మనం అది చేయడానికి అంతే అక్కడి నుంచి వినాయక స్వరూపం ఒక ప్రత్యేకమైన స్వరూపం కదా వినాయకుడు చెవులు పెద్ద పెద్ద చాటల్లా ఉంటాయి కదా చాట ఏది ఏం చాట అది చెరిగే చాట రైతులు ప్రముఖంగా వాడతారు దాన్ని ఇప్పుడు మానేసర్జయ్య ఇది వరకు తూర్పార పట్టడం ఇవి ఒడ్లుని గడ్డిని సెపరేట్ చేయాలంటే చేటే చెరగాలంటే చాటే కావాలి అసలు ఇప్పుడు పిల్లలకి చేట తెలియదేమో బహుశా తెలీదు కదన అవి కూడా మనకి ప్లాస్టిక్స్టిక్ వెదురు తోటి అది కూడా ఏంటి మనకు మంచిది నా దగ్గర కూడా వెదురు చాటే చెప్పి మనకు మంచిది కూడా హెల్త్ కి అది పూర్తిగా పర్యావరణహితమైన వస్తువు కదా ప్రకృతిలోంచి భగవంతుడు సృష్టితో పాటు అది కూడా వచ్చింది దాన్ని మనం మళ్ళీ వాడుకుంటాం అంతే ఇప్పుడు వినాయకుడు స్వరూపం ఎట్లా ఉంటుంది ఆయన బొద్దు ఇట్లా గుండ్రంగా ఉంటుంది ధాన్యం పోసే గాధెలాగా కనపడుతుంది ఆయనకి నడువుకి నాగబంధాలు ఉన్నాయి ఆ నాగబంధాలు ఏమిటి ఈ అడ ఈ పంటలకి ఇబ్బంది కలిగించే ఎలుకలకి శత్రువు నాగం వినాయక స్వరూపంలో ప్రతిదీ దీనికి దగ్గరగానే కనపడుతుంది ప్రకృతికి రైతులకి పంట పొలాలకి వాటికి ఉపయోగపడే విష విషయమే ఒకటి కనిపిస్తూ ఉంటుంది అందుకని సస్యదేవుడు అంటారు సస్యదేవుడు సస్యదేవ్ అంటే వినాయకుడు అని అర్థం పంటలకి అధిపతి ఆయన ఏం చేస్తాం మనం మట్టితోటి పూజించి మట్టితోటి వినాయకుడిని చేసి పూజించి దానికి గోల్డ్ అన్ని పత్రలు సమర్పించి ఆ పత్రితో సహా ఆయన్ని మళ్ళీ మట్టిలో కలిపేస్తాం పొలాల్లో పెడతాం నీళ్ళల్లో కలుపుతాం మళ్ళీ అదే మట్టితోటి సారవంతమయ్యి ఆ పత్రితోటి మళ్ళీ వచ్చిన మట్టిని మరుసటి ఏడు మళ్ళీ మనం వినాయకుడిని చేసుకుంటాం ఇది ఎట్లా వెళ్తుంది రీసైక్లింగ్ ప్రోగ్రాం కదా అది కూడా పర్యావరణహితమైన రీసైక్లింగ్ వినాయకుడి పూజకి మనం వాడేవి ఏం వాడతాము అన్ని పువ్వు ఆకులు వాటికి ఏం ప్రత్యేకతలు లేవు అంటే సాధారణంగా రోజువారడి మనం ఏం వాడం వాటిని కేవలం వినాయకుడు కోసమే తెస్తాం సందూరా అవన్నీ కూడా గరిక తర్వాత ఏమో జిల్లేడు ఏకవింశతి పత్రాలు ఇరవై ఒక్క పత్రాలు చేస్తామా ఇవన్నీ ఇప్పుడు ఈ ఇరవై ఒకటి ఇవన్నీ ఏంటంటే నీళ్ళల్లో కానీ మట్టిలో కానీ కలిస్తే ఆ నీటికి ఔషధ గుణము మట్టికి సత్తువా వస్తాయి వాటిని అలాగే మనం తినేయడానికి ఏం వీల్లేదు అందులోంచి పంట పొలాలకి పంట పొలాలకి మట్టికి మంచిది నీటికి మంచిది అందుకని ఏం చేస్తాం మట్టిలోంచి వీటిని మట్టి మీద నుంచే సేకరించి మళ్ళా మట్టిలోనే కలుపుతాం ఇప్పుడు చెట్టు పైన పెరుగుతుంది ఒక చెట్టు పైకి పెరుగుతుంది అది భూమిలోని సారాన్ని గ్రహించి పైకి ఎదుగుతూ పన్ పువ్వో కాయో పోతో ఏదో ఒకటి మన పర్యావరణానికి ఇస్తుంది ఏమీ ఇవ్వదబ్బా పోనీను గాలిస్తుందా ఇస్తుందా ఇస్తుంది అక్కడి నుంచి ఈ పడిపోతే ఆ చెట్టుని కనుక మన అనుకో దాన్ని మళ్ళీ మట్టిలో కలిపితే మట్టికి సత్తువిస్తుంది తను నుంచి పెరుగుతోందో దానికి సత్తువ ఇవ్వటమే ఈ చెట్ల తాలూకు లక్షణం సృష్టి ఎట్లా చేయబడింది మనకి ఇంకా ఏ పండగలోనూ ఇన్ని ఇన్ని ఆకులు వాడని చూడు ఆలోచించండి కదా ఈ ఒకరోజు ఎందుకు వాడతాము ఇది మట్టికి నుంచి మనం ఇన్ని తీసుకున్నాం మూల ప్రకృతి మనకి ఆధారమైన భూమి మనకి ఆధారభూతుడైన గణపతిగా మారుతాడు పైగా మనము చక్రాలు ఉన్నాయి మన మానవ శరీరంలో పోస్తే కనపడవు చూస్తే కనిపించవు కానీ ఉన్నాయి కట్ చేస్తారు ఎనాటమీలో ఎక్కడ కనపడదమ్మా షట్ చక్రాలు కనిపిస్తాయి అయితే ఈ షట్ చక్రాలకి ప్రతి చక్రానికి అధిదైవాలు ఉన్నారు ఈ షట్ చక్రాలలో మొట్టమొదటిదైన మూలాధార చక్రంలో గణపతి ఉంటాడు ఎక్కడ ఉంటుంది మూలాధార చక్రం కరెక్ట్గా మనం ఎక్కడ కూర్చుంటే నేలకి మనం ఏ భాగం ఆనుతుందో దానికి కొంచెం పైగా ఉంటుంది మూలాధార చక్రంలో గణపతి ఉంటాడు నీకు ఎంత సింపుల్ పాయింట్ చోటు ఇది పెద్ద విషయం నేను చాలా మామూలుగా చెప్తున్నా మూలాధార చక్రం మనం కూర్చునే చోట మనకి శరీరం లోపల భాగంలో మూలాధార చక్రం ఉంది ఆ చక్రానికి అధిష్టాన దైవం గణపతి కూర్చోడానికి మనకు కావాల్సింది ఏంటమ్మా కుదురు బ్యాలెన్స్ కావాలా నీకు బ్యాలెన్స్ లేదు నీకు కుదురు లేదు కుదురు రావాలంటే ఎవరిని ఆరాధించాలి గణపతి గణపతిని అందుకని ఏం చేస్తావు నువ్వు గుంజీలు తీస్తావు నీ కుదురు కోసం రెండు చెవులు పట్టుకుని కింద కూర్చుండే కొన్నాళ్ళకి రోజు పది చెయ్యండి కొంతకాలానికి నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పిపోవటం ఊరుకూరికే జారి పడిపోవటం చదువుకి కూర్చోలేకపోవటం బుద్ధిగా లేకపోవటం ఈ లక్షణాలన్నీ పోతాయి ఆ బ్యాలెన్సింగ్ చక్రాలో ఉన్నటువంటి గణపతి ఆరాధనీయుడు ఈ రకంగా ఆరాధించాలి మనకు కావాల్సిన బ్యాలెన్స్ మూలాధార చక్రం నుంచే వస్తుంది అంతే ఎంత సింపుల్ పాయింట్ చూడు దానికి గుంజీళ్ళని ఎట్లా కనెక్ట్ చేసి పెట్టారు మన పెద్దవాళ్ళు గుంజీలు తీయండి అని ఎంత అద్భుతం కదా కదా ఎక్కడికి ఎక్కడ ఎక్కడ ఇది చూడు ఎంత సింపుల్ మ్యాటర్ నువ్వు ఎక్కడ ఆరాధించాలి ఆయన్ని కుదురుగా ఆరాధించాలి గణపతిని సింపుల్గా ఆరాధించు పూలు వాళ్ళు ఏవో పువ్వులు అక్కర్లా ఏవో నాలుగు ఆకులు దొరికితే చాలు దాని పేరు నీకు తెలియాలి అంతే ఇవి తెలుసుకో మనం ఆ మూల ప్రకృతి అయినటువంటి మట్టి నుంచే గణపతిని చేసి మళ్ళీ ఆ గణపతిని అదే మూల ప్రకృతితోటి కలుపుతాం చూడు మనం కూడా ఎక్కడి నుంచి పుట్టామో అక్కడికే వెళ్ళిపోతాం మన మొత్తం సైకిల్ తొమ్మిది రోజుల్లో మనతో కొన్ని సంవత్సరాల్లో తీరిపోతుంది నైన్ డేస్ పూజ చేస్తాం ఇంత ఉచ్చ స్థితికి వెళ్ళి మళ్ళీ ఆ బా ఆరాధింపబడిన దైవము మట్టిలోనే కలిసిపోతాడు నువ్వేం చేస్తావు ఇంతలా పుడతావు ఏమిటేమిటో ఎక్కుతావు అందలాలు చివరికి ఎక్కడికి వెళ్తావు అక్కడే కూర్చుంటావా లేదే మళ్ళీ వెనక్కి వెళ్తాం కదా సింపుల్ గా చెప్పేస్తున్నారు ఎక్కడికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతా ఖచ్చితంగా నేను వెళ్ళను నాకు కాదు నేను ఒప్పుకోను ఒప్పుకోపోయినా సరే నేను వెళ్ళనంటావు నువ్వు మన ఒప్పుకోలు ఎవరికి కావాలి ఎవరికి కావాలి సైకిల్ దానంత అది తిరిగిపోతుంది ఆ సైకిల్ ని మనకి ప్రతిబింబించటమే ఈ పూజా విధానపు లక్షణం ఇందులో మనం పర్యావరణహితమైనటువంటి అన్ని రకమే ప్లాస్టిక్ గీస్టిక్ లేదు దానితోడు వినాయకుడికి మనం పెట్టే నైవేద్యాలు ఏమున్నాయి మా నూనె లేదు మసాలాలు లేవు కారాలు లేవు కమ్మటి చప్పటివి బేసిక్ బేసిక్ బియ్యం నుంచి పుట్టినవి బేసిక్ జొన్న నుంచి ధాన్యం నుంచి తీసుకున్నవి తేలిక ఉండ్రాళ్ళు కూడలు ఉండ్రాళ్ళే చేసి పెడతాం ఆయనకి పెద్ద పప్పలు చేయం కదా కరకరలాడేవి ఏం పెట్టరు మెత్తటివి పెట్టుకుంటారు అవి కూడా ఇవి ఎందుకు అంటే ఇందుకే నీకు అవేవో అక్కర్లేదు ఇంత సింపుల్ది కూడా చాలు నీకు అవన్నీ తీసుకున్నా నువ్వు తిరిగి వెళ్ళేది మూల ప్రకృతిలోకి ఎక్కడి నుంచి మొదలెట్టావో అక్కడికి వెళ్ళవలసిందే నువ్వు అందుకే ఆయన ప్రకృతి దేవుడు అందుకే ఆయన ప్రకృతి మరి గరిక విశిష్టత ఏంటి గరికకు ఒక ప్రత్యేకమైన కథ చెప్తారు జయ ఇది మహారాష్ట్రలో చాలా ప్రముఖంగా వినపడుతుంది మన మన దగ్గర ఈ కథ చెప్పరు ఈ ఏకవింశి పత్ర అవింశ పత్రాలలో గరిక ప్రధానమైనదిగా కనిపిస్తుంది అదే కాకుండా గరికతోటి పూజ కూడా ఉంది మనకి దూర్వాయుగ్మం సమర్పయామి అని చెప్తామా అవును దూర్వాయుగ్మం జోడు జోడు గరికపోసాలతోటి అర్చన అయితేనట శివపార్వతులు ఇద్దరు ఒకసారి చదరంగం ఆడుకుంటున్నారు ఆడుకుంటుంటే మధ్యలో కంటే ఏమన్నా మధ్య సాక్షిగా గరికపోసలతోటి ఒక బొమ్మల్ని దానికి ప్రాణప్రతిష్ఠ చేసి కూర్చోబెట్టుకున్నారు వీళ్ళు ఆడినప్పుడల్లా ఆ బొమ్మ శివుడికే వత్తాసు పలుకుతోంది పార్వతీదేవి కోపం వచ్చుతాయి ఎంతసేపు ఏ వారికి వత్తాస పలుకుతావు నువ్వు అంగవిహీనం ఎంత నీకు అంగవైకల్యం వస్తుంది పొమ్మని అనే అనేసరికల్లా ఆ గరికబొమ్మ ప్రాధాయపడింది అంగవైకల్యం వద్దు వద్దు నాకు నన్ను రక్షించు కాపాడంటే అప్పుడు భారతీదేవి ఏమనిసాలో అంటే నాగకన్యకలు చతుర్థినాడు గణపతిని ఆరాధిస్తారు ఆరాధనా క్రమం విని తెలుసుకుని గణపతిని ఆరాధించు అప్పుడు నీకు అంగవైకల్యం పోతుంది అని గరికలకి అవకాశం ఇచ్చిందట అప్పుడు గరిక అబ్బా బొమ్మ ఇంకేమీ తేలేక తన గరిక పోతలనే ఒక్కొక్కటి తీసి వినాయకుడికి సమర్పించి అంగవైకల్యాన్ని పోగొట్టుకుంది అంచేత అప్పటి నుంచి అప్పటి నుంచి తొలి కాలం నుంచి కూడా గరికపోసలతోటి పూజ ఆయనకి ప్రీతి తన తల్లి ఆనతి వల్ల తన దగ్గరికి వచ్చిన గరిక అంటే ఆయనకి ఎక్కువ ఇష్టమంట అందుకని వినాయకుడికి పువ్వులు గివులు పెద్ద ఏం లేదు రెండు గరికపోసాల సంబంధించి రోజు గరికపోసలు పెట్టి గానాపచ్చులు చేస్తారు పూజ ఆ గరిక మహాబలాన్ని ఇస్తుంది దేనికి వేటికి ఇస్తుంది మనం తింటే కాదు కదా ఎడ్లకి గొడ్లకి మంచి బలం అవును మహాసత్తు వాటికి శరీరం పెరిగేది గడ్డి వల్లే శరీరం ఎంత పెద్ద పెద్ద శరీరాలు అవుతాయి అవన్నీ గరిక వల్లే అవుతాయి ఈ గరిక పచ్చడి కాళ్ళ నొప్పులు వాటిలలో బలహీనంగా ఉన్న వాళ్ళకి పెట్టచ్చట ఆయుర్వేద వైద్యులు కొంతమంది చెప్తారు గరికపోచలతోటి పచ్చడి చేసుకుని తినవని ఇంకొకటి గమనించండి మనం గడ్డిలో నడవటం వల్ల కూడా ఆరోగ్యం చేయకూడదు అవును చెప్పులు లేకుండా గడ్డి మీద నడవటం అది చాలా తొందరగా మనం కోలుకునేలాగా చేస్తుంది దాని స్పర్శ మన అంత మంచిది మనని కోలుకునేలాగా చేస్తుంది ఈ కారణాల వల్ల మనం గరికని సమర్పించాలని చెప్తారు గరిక తన తన తనతోటే తనకి వైద్యాన్ని చేసుకుంది తనతోటే గణపతిని పూజించింది అందువలన ఈ గరికకి బహుశా గణపతే దానికి ఇలాంటి ఆజ్ఞ ఇచ్చి ఉంటాడు అంగవైకల్యానికి మందు గరిక అని చెప్తారు మహారాష్ట్రలో చెప్పుకునే కథ ఇది మన ప్రాంతాల్లో ఈ కథ చెప్పరు ఇది గణపతి గణేష్ గీత అవన్నీ కొన్ని పుస్తకాలు ఉన్నాయి ప్రత్యేకంగా వాటిలలో చెప్పబడుతుంది ఈ కథ కొన్ని చోట్ల కనిపిస్తుంది అనమాట సో ఈ కథని చెప్పుకుని మనం గరికతోటి కూడా స్వామికి వి విశేషంగా పూజ చేయాలి ఇరవై ఒక్క పత్రాలు దొరకపోతే ఈ ఒట్టి గరికతోటైనా పూజ చేస్తే మనకి అద్భుతమైన ఫలితం లభిస్తుంది చవితులలో అంటే కృష్ణ చవితి శుక్ల చవితి రెండు చవితుల్లో కూడా గణపతి దేవాలయంలో కానీ ఎక్కడైనా మనం గరికను సమర్పించటం గణేష ప్రీత్యర్థము ఆవుకి గరిక తినిపించటం ఎద్దుకి కానీ గరిక తినిపిస్తే దానివల్ల కూడా మనకేమైనా గ్రహ దోషాలు అవి ఉంటే తొలికి ఆయనకి అది ప్రీతి కాబట్టి అది కథ సంతోషం రామ్ గారు నమస్తే నమస్తే జీ